హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చేశాను. ఈ వీడియోలో మనం మెడికల్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది, మెడికల్ టెస్ట్లో ఎన్ని రకాల టెస్టులను నిర్వహిస్తారనే దాని గురించి కొంత డీటెయిల్గా నేర్చుకుందాం. మనకి ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా మెడికల్ టెస్ట్ ఒకే రకంగా ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో మొత్తం 9 రకాల, దగ్గర 9 రకాల టెస్టులను నిర్వహించడం జరుగుతుంది. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మనము మెడికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మొదటగా ఐ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఐ టెస్ట్లో వచ్చేసి లాంగ్ సైటు, షార్ట్ సైటు, కలర్ బ్లైండు, ఈ 3 టెస్ట్ చేయటం జరుగుతుంది. ఐ టెస్ట్ అయిపోయిన తర్వాత మనల్ని డెంటల్ డాక్టర్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఆ డెంటల్ డాక్టర్ వచ్చేసి ఏమైనా పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయా, పళ్ళ వరుస సరిగ్గా ఉందా లేదా అనేది క్లియర్గా చూడటం జరుగుతుంది. ఈ డెంటల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆర్థోపెడిక్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఆ ఆర్థోపెడిక్ వచ్చేసి చేతులు ఏమన్నా విరిగుండయా, ఈ చేతులతో పాటు ఫ్లాట్ ఫుట్ ఒకటి, నాకింగ్ని అంటే మోకాళ్ళు తగలటం ఒకటి క్లియర్గా చూస్తాం జరుగుతుంది. ఈ ఆర్థోపెడిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈసీజీ దగ్గరికి పంపిస్తారు. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, మన గుండె సరిగ్గా పనిచేస్తుందా, గుండెలో ఏమన్నా అంటే హెచ్చు తగ్గులు ఉన్నాయా అనేది చూస్తాం జరుగుతుంది. ఈసీజీ అయిపోయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తారు. సాధారణంగా ఈ బ్లడ్ టెస్ట్ వచ్చేసి మనకేమన్నా వైరల్ డిసీజెస్ ఉన్నాయా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మన బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా ఉంది అంటే బీపీ చెక్ చేస్తారు. దాంతోపాటు పల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ పల్స్ అయిపోయిన ఈ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మన యొక్క చెస్ట్ని ఎక్స్రే తీస్తారండి. అంటే లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటాయా, మన యొక్క బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి మన చెస్ట్ మొత్తాన్ని ఎక్స్రే తీయటం జరుగుతుంది. చివరిలో వచ్చేసి మన యొక్క అంటే అండర్ ఆర్మ్స్ని కూడా వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి చెక్ చేయటం జరుగుతుంది. మీకేమన్నా మెడికల్ టెస్ట్లో డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సాధారణంగా ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసి ఏదన్నా పెద్ద ప్రాబ్లం ఉంటేనే మనకి అన్ఫిట్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అన్ఫిట్ చేయరండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.